గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే ఎకాలజీ 1/4 యూనిట్ మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. ఎకాలజీలో జస్ట్ ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చాం అండ్ దాని యొక్క హిస్టరీ మనం చూసుకుంటూ వచ్చాం, డెఫినేషన్ మనం చూసుకుంటూ వచ్చాం అండ్ స్కోప్ గురించి కూడా మనం ఎకాలజీలో మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, ఈరోజు క్లాస్లో అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే మొత్తం పర్యావరణం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి మొత్తం పర్యావరణం అంతా కూడా పర్యావరణంలోని జీవులు కూడా దాని మీద ఆధారపడి నివసిస్తున్నాయని మనం చూస్తాం. అంటే ఆ యొక్క జీవకారకాల్ని కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే ఒక జీవావరణ వ్యవస్థగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ రెండు వ్యవస్థలు ఒక జీవావరణ వ్యవస్థను మనం చెప్పుకుంటే ఆ వ్యవస్థలో నిర్జీవన కారకాలు అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ జీవకారకాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, నిర్జీవ కారకాల్లో అబయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి వస్తాయి అంటే అన్ని రకాల అంశాలన్నీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కానీ, నీరు కానీ, గాలి కానీ, కాంతి కానీ, టెంపరేచర్ కానీ, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి CO2 కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ కానీ అండ్ హైడ్రోజన్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవి కూడా ఆ యొక్క పరిసరాల్లో నివసించే జీవులపై వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, అండ్ జీవకారకాలు బయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసేటప్పుడు మనం ఎక్కువగా ఆహారం కానీ లేకపోతే అవి నివసించే పరిసరాలను బేస్ చేసుకుని వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇవి ఏం చేస్తూ ఉంటాయి అబయోటిక్ ఫ్యాక్టర్స్, నిర్జీవ కారకాలు ఏం చేస్తూ ఉంటాయంటే యొక్క జీవవరణ వ్యవస్థలో ఎకాలజీలో జీవులు యొక్క మనుగడని అండ్ ప్రత్యుత్పత్తిని కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా నియంత్రిస్తూ ఉంటాయన్నమాట. అంటే ప్రత్యుత్పత్తి జరగడానికి ఆ యొక్క జీవులు నివసించడానికి కంపల్సరీ ఏం అవసరం అవుతాయంటే నిర్జీవ కారకాలు అవసరమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒక వ్యవస్థ మరొక దానితోటి కలిగి సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడానికి కూడా ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అవసరమవుతాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఈ యొక్క వ్యవస్థలో మనం ఆహారం పండించుకోవాలంటే కంపల్సరీ నీరు కావాలి, ఆ నీరు వర్షం ద్వారా లభిస్తూ ఉండాలి అండ్ మనకడికి మనం తీసుకోవాల్సిన ఆహారం ఉండాలి, ఉండటానికి నివాసాలు ఉండాలి మొత్తం అండ్ బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేస్తే మొక్కలు బ్రతకడానికి కావాలి. కాబట్టి ఇక జీవావరణ వ్యవస్థలో ఈ యొక్క జీవుల మనుగడకు కంపల్సరీ అవసరమైనవి ఏంటి అంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, దాంట్లో మనం సిలబస్ ప్రకారం అబయోటిక్ ఫ్యాక్టర్స్ లో నిర్జీవ కారకాలు మూడు కారకాలు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చూస్తూ ఉంటాం. వన్ ఇస్ టెంపరేచర్ అండ్ సెకండ్ ఈజ్ లైట్ అండ్ థర్డ్ వచ్చేసేటప్పుడు వాటర్. ఓకేనా, ఈ మూడు కారకాలు ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో జీవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది, అసలు ఏంటి ఉష్ణోగ్రత అంటే ఏంటి, నీరు అంటే ఏంటి, కాంతి అంటే ఏంటి, ఇవి ఏ విధంగా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఇక జీవుల మనుగడకు ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా అవసరమవుతున్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. కంపల్సరీ ఈ మూడు కూడా ఎస్ఐ క్వశ్చన్సే అండ్ కంపల్సరీ మూడు నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఈరోజు క్లాస్ లో మనం దేని డిస్కస్ చేస్తాము అంటే టెంపరేచర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, అండ్ ఈ యొక్క జీవవరణ అంశాల్లో పరిసరాలలో ఉష్ణోగ్రత అనేది చాలా ఒక ప్రధానమైన ఒక భౌతిక అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఉష్ణోగ్రత అన్ని అంశాల్లో మనం చూసినట్లయితే నీరు కానీ, కాంతి కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ, లేకపోతే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నిటినీ భౌతిక పరమైన అంశాలన్నింటిలోనూ మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత అనేది చాలా ప్రధానమైన అంశంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే జంతువుల యొక్క క్రియలపై, వృక్షాల యొక్క క్రియలపై దేని యొక్క ప్రభావం ఉంటుంది అంటే టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, అంటే జీవులు మనుగడ సాగించాలన్నా, వృక్షాలు పెరుగుదల కావాలన్నా దాని యొక్క ఏ ఎఫెక్ట్ చూపుతుంది అంటే టెంపరేచర్ మీద ఆధారపడి ఆ యొక్క జంతువుల మనుగడ, వృక్షాల మనుగడ అనేది ఉంటుంది. కాబట్టి ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ మనం చూసినట్లయితే వాటి యొక్క గ్రోత్కి అంటే వాటి యొక్క పెరుగుదలకి, విస్తరణకి అండ్ వాటిలో అన్ని మెటబాలిజం ప్రాసెస్ అన్ని జరగడానికి కూడా ఏది అవసరం అవుతుంది అంటే టెంపరేచర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ మొక్కల్లో
పెరుగుదల కానీ రీప్రొడక్షన్ జరుపుకోవడం కానీ అనేక మెటబాలిజం ప్రాసెస్ అన్ని జరగడానికి కానీ లేకపోతే మైగ్రేషన్ జరపడానికి వలస జరుపుకోవడానికి కానీ అండ్ పెరుగుదల వేగం చాలా ఫాస్ట్ గా జరగడానికి కూడా ఏం అవసరం అవుతుంది అంటే టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి జీవవాడి వ్యవస్థలో యొక్క మొక్కలకి జంతువులకి కూడా వాటి యొక్క పెరుగుదలకి అవి విస్తరణ చెందాలి, జంతువులు మొక్కలు విస్తరించాలి అంటే దాని మీద ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటమా యొక్క టెంపరేచర్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే అన్ని నిర్జీవ కారకాల్లో చాలా ప్రధానమైన భౌతికమైన కారకంగా మనం దేన్ని చెప్పుకుంటూ ఉంటాము అంటే టెంపరేచర్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చాం. ఓకేనా? చాలా పాయింట్స్ మనం టెంపరేచర్ లో డిస్కషన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? అండ్ సెకండ్ మనం ఏం చూస్తూ ఉంటాము అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్ మనం చూస్తూ ఉంటాం అంటే ఉష్ణోగ్రత శ్రేణి, రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే దీని యొక్క రేంజ్ ఏ ప్రదేశాల్లో ఎలా ఉంటుంది అంటే ఏంటంటే మంచి నీటిలో ఉష్ణోగ్రత రేంజ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఉప్పు నీటిలో ఎలా ఉంటుంది, సముద్రపు నీటిలో ఎలా ఉంటుంది, సరస్సుల్లో ఎలా ఉంటుంది, కుంటల్లో ఎలా ఉంటుంది అనేది అంటే ఒక్కొక్క ప్రదేశంలో దీని యొక్క రేంజ్ అనేది ఏమవుతూ ఉంటుందంటమ్మా ఆ చేంజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ చేంజ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ యొక్క పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచినీరు తీసుకున్నాం, ఆ మంచినీరులో ఉండే ఆ యొక్క అన్ని అట్మాస్ఫియర్ మీద ఆధారపడి దాంట్లో యొక్క టెంపరేచర్ యొక్క రేంజ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం లేక్స్ కానీ చిన్న చిన్న కుంటలు కానీ సరస్సులు కానీ మనం టెంపరేచర్ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎప్పుడూ కూడా దాంట్లో టెంపరేచర్ ఎక్కువగా ఉండదు. ఓకేనా? వేటల్లో కుంటల్లో కానీ సరస్సుల్లో కానీ వాటి యొక్క టెంపరేచర్ రేంజ్ మనం చూసుకుంటే ఎంత ఉంటుందంటమ్మా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎప్పుడూ కూడా వాటిలో ఎక్కువగా ఉండదు అనమాట. అలాగే మనం సీ వాటర్ మనం చూసుకున్నట్లయితే సముద్రపు ఉష్ణోగ్రత మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎప్పుడు కూడా సముద్రపు నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గదు. అంటే 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఆ యొక్క సీలో ఎలా ఉంటుందంటే దాని యొక్క టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే మనం ఎడారి ప్రాంతాల్లో మనం చూసినట్లయితే దాని యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుందంటమ్మా 60 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా? అదే సైబీరియా ఆ యొక్క ఏరియాలో మనం చూసినట్లయితే -70 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటమ్మా సైబీరియా ప్రాంతంలో మనకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదే ఎడారి ప్రాంతంలో ఎలా ఉంటుందంటే మనం చూస్తూ ఉంటాం కదా ఎడారిలో, ఎందుకు అంటే ఎక్కువ ఇసుక ప్రాంతాలు కాబట్టి టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆ యొక్క ప్రాంతంలో చాలా అధికమైన టెంపరేచర్ ని కలిగి ఉంటుంది. అందుకనే ఎంత డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ లో ఉంటుంది అంటే 60 డిగ్రీల టెంపరేచర్ ని ఇంకా ఎడారి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ హాట్ ఎయిర్ వీచినప్పుడు మనకు మాక్సిమమ్ ఎంత ఉంటుంది అంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ను మనం వేడిగాల్లో మనం చూస్తుంటాం. అంటే సమ్మర్ టైంలో మనకి వేడిగాలి వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే గాల్లో ఉండే టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ యొక్క టెంపరేచర్ ఈ యొక్క రేంజ్ ని మనం ఎలా కొలుస్తాము అంటేనే ఫారెన్ హీట్స్ లో కానీ సెంటిగ్రేడ్స్ లో కానీ లేకపోతే ఫారెన్ హీట్స్ ఒక ఫార్ములాను ఉపయోగించి ఈ యొక్క టెంపరేచర్ మనం ఏం చేసుకుంటూ ఉంటాము అంటే కౌంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? దీన్ని మనం ఎలా చెప్పుకుంటాము అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే? ఈ జంతువులు ఏ టెంపరేచర్ వద్ద సాధారణమైన జీవన క్రియలను జరుపుకుంటాయో దానిని మనం ఎలా పిలుస్తూ ఉంటాము అంటే బయోకైనెటిక్ జోన్ గా మనం పిలుస్తూ ఉంటామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద కానీ లేకపోతే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద కానీ అంటే ఏ టెంపరేచర్ వద్ద ఆ యొక్క మెటబాలిజం ప్రాసెస్ అన్ని కూడా యానిమల్స్ జరుపుకుంటాయో ఆ యొక్క టెంపరేచర్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా బయోకైనెటిక్ జోన్ గా మనం పిలుస్తూ ఉంటారంట. బయోకైనెటిక్ జోన్ అంటే జంతువులు ఏక జీవావరణ వ్యవస్థలో ఏ ఉష్ణోగ్రత
వద్ద జీవన క్రియలు జరుపుకుంటాయో ఆ జీవన క్రియలు జరుపుకుని ఆ యొక్క పాయింట్ నే మనం ఎలా పిలుస్తూ ఉంటామంటే మా బయోకైనెటిక్ జోన్ అని పిలుస్తుంటా. ఈ జోన్ అనేది ఎలా ఉంటుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాటి యొక్క జాతులను బట్టి, ఆ యొక్క జంతువుల యొక్క జాతులను బట్టి, లేకపోతే అవి ఉండే ప్రదేశాలను బట్టి ఈ బయోకైనెటిక్ జోన్ అనేది కూడా ఆ యొక్క జీవుల్లో మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైసెస్ మనం చూసుకుంటే అవి ఎక్కడ ఉంటాయంటే వాటర్లో ఉంటాయన్నమాట. ఆ వాటర్లో ఉండే టెంపరేచర్ ఆధారం చేసుకుని వాటిలో ఏం జరుగుతూ ఉంటాయి అంటే మెటబాలిజం ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, అండ్ యాంఫిబియన్స్ మనం చూసుకుంటూ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, నీటిలో ఉంటాయి, భూమి మీద కూడా ఉంటాయి. కాబట్టి నీటిలో ఉన్నప్పుడు ఆ నీటిలో ఉండే ఉష్ణోగ్రత మీద ఆధారపడి వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్ జరుగుతుంది. అదే భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క భూమి మీద ఉండే టెంపరేచర్ బేస్ చేసుకుని వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్ అనేవి ఆ యొక్క జీవుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బయోకైనెటిక్ జోన్ అనేది వివిధ జాతులను బట్టి అవి ఉండే ప్రదేశాలను బట్టి కూడా ఏమవుతూ ఉంటుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఈ జోన్ వివిధ జంతువుల్లో రేంజ్ ఎలా ఉంటుంది అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ to 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఈ యొక్క బయోకైనెటిక్ జోన్ అనేది జీవుల్లో ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ మధ్య ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా, జంతువులన్నీ కూడా వాటి యొక్క జీవన క్రియల్ని జరుపుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా, వీటిని బట్టి ఆ యొక్క నివసించే ప్రదేశాలను బట్టి, ఆ యొక్క జాతులను బట్టి కూడా ఈ యొక్క బయోకైనెటిక్ జోన్ అనేది ఆ యొక్క జీవుల్లో మారుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్గా, ఉష్ణోగ్రత శ్రేణిగా మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ 3 పాయింట్ మనం ఏం చూస్తూ ఉంటామంటే చేంజెస్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలో మార్పులు, చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఓకేనా, చేంజెస్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ లో చేంజెస్ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి అంటే ఏంటంటే, అంటే ఆ యొక్క జీవుల యొక్క అలవాట్లను బట్టి కాలానుగుణంగా ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, ఈ యొక్క చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కదా, సమ్మర్కి వచ్చేసేటప్పటికి టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ టెంపరేచర్ చూస్తూ ఉంటాం. అలాగే రైనీ సీజన్కి వచ్చేసేటప్పటికి సమ్మర్లో కన్నా కొంచెం లో టెంపరేచర్ చూస్తాం. అలాగే వింటర్ సీజన్కి వచ్చేసేటప్పటికి మరి బిలో లో టెంపరేచర్ మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే కాలానుగుణంగా ఈ యొక్క పరిసర జీవావరణ వ్యవస్థలో ఈ యొక్క ఉష్ణోగ్రతలో మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే ఈ యొక్క మార్పుల్ని గమనిస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క జరిగే కాలానుగుణంగా జరిగే మార్పుల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే సమాంతర మార్పులు అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. సమాంతర మార్పులు కాలానుగుణంగా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఆ యొక్క ఉష్ణోగ్రతలో జరిగే మార్పుల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమా, సమాంతర మార్పులు అని మనం పిలుస్తూ ఉంటామంట. దీనిలో 2 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి కాల మార్పులు, రెండోది వచ్చేసేటప్పటికి దైనందిన మార్పులు. అంటే మనం కాల మార్పులు అంటే ఏంటి అంటే డే టైంలో ఒక రకమైన టెంపరేచర్ కలిగి ఉంటుంది, అండ్ నైట్కి వచ్చేసేటప్పటికి ఒక రకమైన టెంపరేచర్, అంటే ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఏమైపోతూ ఉంటాయంటమ్మా, చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే పగటిపూట టెంపరేచర్ ఎక్కువగా ఉంటే నైట్ వచ్చేసేటప్పుడు టెంపరేచర్ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అవును కదా, పగటి సమయంలో ఉన్న టెంపరేచర్ రాత్రి సమయంలో ఆ యొక్క టెంపరేచర్ అనేది ఉండదు, కాబట్టి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, నీటిలో ఒక రకమైన టెంపరేచర్ కలిగి ఉంటే భూమి మీదకి వచ్చేసేటప్పటికి ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఏమవుతూ ఉంటుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం డయూర్నల్ చేంజెస్ అని మనం పిలుస్తూ ఉంటాము, లేకపోతే చేంజ్ ఇన్ టైం, కాలానుగుణంగా ఉష్ణోగ్రతల మార్పులు, లేకపోతే దైనందిన మార్పులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, అదే ఎడారి ప్రాంతంలో డిజర్ట్స్లో మనం చూసినట్లయితే పగటి పూట ఉష్ణోగ్రత కన్నా రాత్రి పూట ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, మన సీజన్లో మన ప్రాంతంలో మనం చూసినట్లయితే ఆ డే టైం టెంపరేచర్ ఎలా ఉంటుంది, తక్కువ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైంకి వచ్చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది అంటే టెంపరేచర్ తగ్గిపోయి కొంచెం కూలింగ్ అట్మాస్ఫియర్ అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే డిజర్ట్స్లో మనం చూసినట్లయితే, ఎడార్లో మనం చూసినట్లయితే
డేటము ఎలా ఉంటుంది అంటమా చాలా తక్కువ టెంపరేచర్ కలిగి ఉండి నైట్ ఏమో ఎంత టెంపరేచర్ లో ఉంటుందంటమా ఎడారిలో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ పగటి సమయంలో ఇక సముద్రం యొక్క ఉష్ణోగ్రతను మనం చూసినట్లయితే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే పగటి సమయాల్లోనే ఇక సముద్రపు నీటి యొక్క టెంపరేచర్ మనం చూసినట్లయితే రాత్రి సమయాల్లో కన్నా పగటి సమయంలో 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఏం జరుగుతూ ఉంటాయి అంటే కాలానుగుణంగా ఇవి ఏం జరుగుతూ ఉష్ణోగ్రతలు ఏమొస్తూ ఉంటాయంటమ్మా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. లేదా పగటి పూట ఒకలా ఉంటుంది, రాత్రి పూట ఒకలా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాల్లో పగటి పూట తక్కువ ఎక్కువగా ఉండి రాత్రి పూట తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో రాత్రి పూట ఎక్కువగా ఉండి నైట్ ఎక్కువ ఉండి డే టైం ఎలా ఉంటుందంట చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆ యొక్క జీవావరణ వ్యవస్థలో ఆ యొక్క కాలానుగుణంగా దేంట్లో చేంజెస్ మనం గమనిస్తూ ఉంటాము అంటే టెంపరేచర్లో చేంజెస్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే సమాంతర మార్పులు హోరిజాంటల్ చేంజెస్ అని మనం పిలుస్తూ ఉంటాం. హోరిజాంటల్ ఓకేనా? ఉష్ణోగ్రతలో జరిగే ఇక చేంజెస్ లో మనం హారిజాంటల్ చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఏం జరుగుతూ ఉంటాయంటే ఉష్ణోగ్రతలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ణ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే 32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్ కలిగి ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాలు మంచు పడే ప్రాంతాల్లో మనం చూసినట్లయితే -12 డిగ్రీ సెంటీగ్రేడ్ అక్కడ టెంపరేచర్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని మనం హారిజాంటల్ చేంజెస్ గా మనం చూసుకోండి. అంటే ప్రదేశాన్ని బట్టి అంటే ఇక భౌగోళిక జీవ కోణంలో మనం చూసినట్లయితే ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి ఆటోమేటిక్ ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ యొక్క టెంపరేచర్ లో కూడా చేంజెస్ కలుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? అరబ్ కంట్రీస్ లో మనం చూసినట్లయితే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అలాగే ధ్రువ ప్రాంతాలు మంచు పడే ప్రాంతాల్లో చూసినట్లయితే మనం ఆటోమేటిక్ ఏం జరుగుతూ ఉంటుంది అంటమా చాలా లో టెంపరేచర్ అవి కలిగి ఉంటాయి అనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే హారిజాంటల్ చేంజెస్ గా మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ ఫిఫ్త్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటాము అంటే వర్టికల్ చేంజెస్. ఓకేనా? వర్టికల్ చేంజెస్ ఊర్ధ్వ లేక ఆయత మార్పులు అంటాం. అంటే ఉష్ణోగ్రతలో జరిగే వర్టికల్ చేంజెస్ ఏమేంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే తక్కువ భిన్న ఎత్తుల్లో తక్కువ ఎత్తుల్లో కానీ లేకపోతే భిన్న ప్రాంతాల్లో కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఉష్ణోగ్రతలు వచ్చే మార్పులు హెచ్చు తగ్గులను మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ శిఖరాన్ని మనం ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం తగ్గిపోతుంది అంటే ఆక్సిజన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే లో టెంపరేచర్ని కలిగి ఉంటుంది. అంటే ఆ యొక్క జీవవరణ వ్యవస్థలో ఆ యొక్క ఎత్తు తగ్గుల్లో కూడా మనం అంటే ఎత్తుల్లోనూ లోతులో కూడా ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా ఈ యొక్క ఉష్ణోగ్రతల మార్పులు అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అండ్ ఎక్కువ భిన్న ప్రాంతాల్లో బాగా ఎత్తుల ఉష్ణోగ్రతలు ఏం చేస్తూ ఉంటాయంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 మీటర్స్ ఎత్తుకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎంత ఎత్తులో అంట 150 మీటర్స్ ఎత్తులో ఇక టెంపరేచర్ ఎంత వరకు తగ్గుతుంది అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తగ్గడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? అదే మనం ఒక ఒక లేక్ని మనం చూసినట్లయితే లేకపోతే ఒక పాయింట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చెరువును మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే జల ఉపరితల భాగంలో సర్ఫేస్ భాగంలో టెంపరేచర్ ఎలా ఉంటుంది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అండ్ మధ్య ప్రాంతానికి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా అడుగు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఏమైపోతుందంటమ్మా పూర్తిగా ఉష్ణోగ్రత అనేది ఆ యొక్క ప్రాంతంలో మనం ఆ యొక్క తగ్గడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క హారిజాంటల్ వర్టికల్ చేంజెస్ అనమాట ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క ఎత్తులో ఒక రకమైన టెంపరేచర్ కలిగి ఉంటుంది. అండ్ లోతు ప్రాంతాల్లో ఒక రకమైన టెంపరేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా? మనం పాండ్ ఎకోసిస్టమ్ చెప్పుకున్నప్పుడు ఈజీగా ఈ యొక్క టెంపరేచర్ల చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమ్మర్ మే నెలలో మనం
ఒక చెరువులో మనం దిగినప్పుడు దిగిన కాలు పెట్టిన వెంటనే మనకి ఎలా ఉంటాయి, అక్కడ నీరు ఎలా ఉంటుంది అంటే చాలా వేడిగా మనకి కాలు తగులుతూ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఏమవుతుంది, ఆ వేడి కొంచెం తగ్గుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ నీరు మనకి ఎలా తగ్గుతుంది అంటే చాలా చల్లని నీరుగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క ఒకే రకమైన చెరువు ఓకేనా, ఒకే లేకులు మనం చూసినా కూడా ఆ యొక్క రేంజెస్ లో కూడా ఏమో మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాము అంటే ఆ యొక్క టెంపరేచర్ల చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దీన్ని మనం ఎలా తెలుస్తూ ఉంటాం అంటే వెర్టికల్ చేంజెస్ గా మనం చూస్తూ ఉంటాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటర్ సీజన్ కి వచ్చేసేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఒక చెరువు మనం చూసినట్లయితే ఓకేనా, ఆ ఉపరితల భాగాన్ని ఎపిలిమ్నియం అని పిలుస్తూ ఉంటాం, అండ్ మధ్యస్థ భాగాన్ని మీసోలిమ్నియం అంటాం, అండ్ అడుగుతల భాగాన్ని మనం ఎలా పిలుస్తూ ఉంటాం అంటే హైపోలిమ్నియం గా మనం పిలుస్తూ ఉంటాం ఓకే. శీతాకాలంలో ఎలా ఉంటుంది, ఏమైనా చెరువులు కానీ సరస్సులు కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎపిలిమ్నియం లేయర్ అంతా కూడా ఎలా ఏర్పడుతుంది అంటే మంచుతోటి ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే టెంపరేచర్ కనుకుంటుంది ఏ సీజన్ లో, వింటర్ సీజన్ కి వచ్చేసేటప్పటికి ఓకేనా. అండ్ ఎపిలిమియానికి కొంచెం కింద భాగానికి వెళ్ళేటప్పటికి అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని కలిగి ఉంటుంది. అలాగే హైపోలిమియన్ భాగానికి వచ్చేసేటప్పటికి కొంతవరకు ఒక టెంపరేచర్ 8 డిగ్రీస్ కలిగి ఉంటుంది అంటే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ని కలిగి ఉంటుంది. అంటే అది కాలానుగుణంగా ఆ యొక్క చేంజెస్ వర్టికల్ లో కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ యొక్క చేంజెస్ రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా. దీన్ని మనం వర్టికల్ చేంజెస్ గా మనం యొక్క టెంపరేచర్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే టెంపరేచర్ టాలరెన్స్ సహన ఉష్ణోగ్రత అంటాం ఓకేనా. 6th పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే టెంపరేచర్ టాలరెన్స్. ఓకే, దీన్ని మనం ఎలా పిలుస్తూ ఉంటామంటమా తెలుగులో సహన ఉష్ణోగ్రత అంటాము. ఏమేమి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చాం, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ చూసాం, అండ్ చేంజెస్ ఇన్ టెంపరేచర్, హారిజంటల్ చేంజెస్ మనం చూసుకుంటూ వచ్చాం, అండ్ వర్టికల్ చేంజెస్ ఊర్ధ్వ లేక ఆయుపు మార్పులు ఎలా జరుగుతాయని చూసుకుంటూ వచ్చాం, అండ్ టెంపరేచర్ టాలరెన్స్ సహన ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత వద్ద ఏం చేస్తుంది అంటే తమ యొక్క జీవన క్రియలను చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉంటుంది ఓకేనా. ఏ టెంపరేచర్ వద్ద తన యొక్క జీవన క్రియలు సమర్థవంతంగా నిర్వహించుకుంటుందో ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే సహన ఉష్ణోగ్రత ఓకేనా, ఆ టెంపరేచర్ టోలరెన్స్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం అన్నట్టు ఓకేనా. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక జీవ సముదాయాన్ని మనం ఎలా విభజించుకోవచ్చు అంటే చాలా రకాలుగా మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా. దీన్ని ఏ టెంపరేచర్ వద్ద ఏ ఉష్ణోగ్రత వద్ద ఆ యొక్క జీవులు చాలా సమర్థవంతంగా వాటి యొక్క జీవన క్రియలు అన్ని మెటబాలిజం ప్రాసెస్ అంటే రెస్పిరేషన్ కానీ డైజెషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ రీప్రొడక్షన్ కానీ ఏదైనా కూడా ఏ క్రియనైనా కూడా ఎంత సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటాయో ఆ యొక్క టెంపరేచర్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే టాలరెన్స్ టెంపరేచర్ అంటాం, సహన ఉష్ణోగ్రత అంటాం ఓకేనా. దీన్ని బేస్ చేసుకునే మనం ఈ యొక్క జీవుల్ని చాలా రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా. ఫస్ట్ దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే దాన్ని యూనిథర్మల్ యానిమల్స్ అంటాం. థర్మల్ యానిమల్స్ ఓకేనా, అంటే టెంపరేచర్ టాలరెన్స్ ని బేస్ చేసుకుని యొక్క జీవుల్ని కొన్ని రకాలుగా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం, దాన్ని మనం యూరిథర్మల్ యానిమల్స్ అంటాం. తెలుగులో విస్తృత ఉష్ణ జీవులు అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఉష్ణోగ్రత శ్రేణులను సహించే జీవులు, అంటే అది ఎంత టెంపరేచర్ లోగా ఉన్నా హైగా ఉన్నా కూడా దాన్ని సహించుకుంటూ వాటి యొక్క జీవన క్రియలను నిర్వహించే వాటినే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమా యూరిథర్మల్ యానిమల్స్ గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే విస్తృత ఉష్ణ జంతువులు అంటే
విస్తృతంగా టెంపరేచర్ ఉన్నా కూడా ఏం చేస్తూ ఉంటాయంట మామ వాటి యొక్క జీవన క్రియలు అనేవి చాలా సక్సెస్ఫుల్గా అసలు చాలా సమర్థవంతంగా అవి ఏం చేస్తూ ఉంటాయంటే నిర్వహించుకుంటూ ఉంటాయి. అటువంటి జీవులనే మనం యూరిథర్మల్ యానిమల్స్ అంటాము. ఎగ్జాంపుల్ మనం ఏం చూస్తూ ఉంటామంటే సైక్లాప్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫ్రాగ్స్ కానీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం, ఓకేనా, మనుషులు కూడా యూరిథర్మల్ యానిమల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏ సీజన్లో ఎంత టెంపరేచర్ వచ్చినా కూడా దానికి అనుగుణంగా మన మెటబాలిజం ప్రాసెస్ మన క్రియలు అన్నీ కూడా మనం నిర్వహించుకుంటుంటాం. ఓకే, బాగా సమ్మర్లో ఎక్కువ ఎండల కాసిన మనం తట్టుకోగలం, అండ్ వింటర్ సీజన్లో తక్కువ టెంపరేచర్ ఉన్న బాగా చలిగొన్న కూడా మనం తట్టుకోగలం, అండ్ రైనీ సీజన్లో కూడా మనం ఎటువంటి టెంపరేచర్ ఉన్నా కూడా మనం తట్టుకోగలి మన యొక్క జీవన విధానాన్ని మనం కొనసాగించుకుంటాం. కాబట్టి ఎక్కువ యొక్క టెంపరేచర్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా వాటిని బేస్ చేసుకుని యొక్క జీవులు వాటి యొక్క జీవన విధానాన్ని సాగించే యొక్క జీవులనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే యూరిథర్మల్ యానిమల్స్ గా మనం చూస్తూ ఉంటాం, విస్తృత ఉష్ణ జంతువులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, రెండోది స్టెనోథర్మల్ యానిమల్స్. సెకండ్ మనం ఏం చూస్తూ ఉంటాము అంటే స్టెనోథర్మల్ యానిమల్స్. ఓకేనా, మిత ఉష్ణ జంతువులు అని మనం పిలుస్తూ ఉంటాం. పైకి యూరిథర్మల్ అంటే విస్తృత ఉష్ణ జంతువులు, అండ్ స్టెనోథర్మల్ యానిమల్స్ అంటే మిత ఉష్ణ జంతువులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇవి తక్కువ ఉష్ణోగ్రతను సహించే జీవుల్నే జంతువులనే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే స్టెనోథర్మల్ యానిమల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఎక్కువ ఉండకూడదు అండ్ తక్కువగా కూడా ఉండకూడదు అనమాట. అంటే హై టెంపరేచర్ ఉన్నా కూడా వాటి యొక్క జీవన క్రియలు అవి సాగించలేవు, లో టెంపరేచర్ ఉన్నా కూడా అవి ఏం సాగించలేవు అంటే వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్ని జరిగించలేవు. అటువంటి యానిమల్స్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమా స్టెనోథర్మల్ యానిమల్స్ అనగా మనం పిలుస్తాం. మిత ఉష్ణ జంతువులుగా అంటే ఎక్కువగా ఇన్వర్టిబ్రేట్స్ మనం చూస్తూ ఉంటాం, కోరల్స్, కోరల్ రీఫ్స్, అండ్ లేకపోతే మలస్కన్స్, అండ్ పాయిసెస్, రెప్టైల్స్, ఇవన్నిటి కూడా మనం స్టెనోథర్మల్ యానిమల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సీలెంట్రైడ్స్ కానీ, పాయిసెస్, చేపలు కానీ, లేకపోతే సరీసృపాలు, రెప్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా వాటి యొక్క జీవన క్రియలు సరిగించకుండా కరెక్ట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్ ఒక కరెక్ట్ వేలో జరగడానికి జరిపించుకునే యానిమల్స్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా స్టెనోథర్మల్ యానిమల్స్గా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఓకేనా, అండ్ సెకండ్ మూడోది మనం ఏం చూస్తూ ఉంటామంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ యానిమల్స్, లేకపోతే ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్ అంటాం. ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్ అంటే విపరీత ఉష్ణోగ్రత జీవులు, ఎక్స్ట్రీమ్ అనమాట విపరీతంగా. ఓకేనా, అంటే కనిష్ట ఉష్ణోగ్రతకి తక్కువ కానీ గరిష్ట ఉష్ణోగ్రతకి ఎక్కువ కానీ ఉంటే అటువంటి వాటిని తట్టుకుని జీవించే జీవుల్నే మనం ఏమని పిలుస్తూ ఉన్నాము అంటే ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్గా మనం వాటిని చెప్పు. ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్ అంటే ఏంటంటే కనిష్ట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా కూడా గరిష్ట ఉష్ణోగ్రతకి ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత దగ్గర ఇవేం జరుపుకోలేవు అంటమ్మా వాటి యొక్క జీవన విధానం పనుగడని సాధించలేని యానిమల్స్నే మనం ఏమి పిలుస్తూ ఉంటామంటే ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ లాస్ట్ మనం ఏం చూస్తూ ఉంటామంటే మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ మనం చూస్తూ ఉంటాం, కనిష్ట ఉష్ణోగ్రత ఎఫెక్ట్. ఓకేనా, మినిమం టెంపరేచర్ ఎఫెక్ట్. మినిమం టెంపరేచర్ ఎఫెక్ట్. ఓకేనా, దీని కనిష్ట ఉష్ణోగ్రత ప్రభావం మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక జీవి సహించగలవు కనిష్ట ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటే వేరు వేరు జీవుల్లో వేరు వేరుగా ఉంటుంది. ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క రకంగా వాటి యొక్క టెంపరేచర్ సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే ఏ టెంపరేచర్ వద్ద అంటే కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఆ జీవులు సక్సెస్ఫుల్గా
తన జీవన విధానాన్ని అవి సాగిస్తున్నాయి అంటే వాటిని మనం ఒక కనీస ఉష్ణోగ్రత ఎఫెక్ట్ గా మనం వాటిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, వీటన్నిటిని కలిపి మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే టెంపరేచర్ టాలరెన్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అండ్ ఫిఫ్త్ ది మాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ మాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ ఎఫెక్ట్ కేనా. దీన్ని జీవులు చైతన్యవంతంగా ఉండగల అత్యధిక ఉష్ణోగ్రత గల దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే గరిష్ట సహన ఉష్ణోగ్రతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంతకన్నా టెంపరేచర్ ఎక్కువైనప్పుడు కానీ జీవులు ఏం చేస్తూ ఉంటాయి అంటే కోమా స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే హీట్ కోమా అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఏ టెంపరేచర్ వద్ద అవి వాటి యొక్క జీవన విధానాన్ని సాగిస్తాయో దానికన్నా ఆ యొక్క టెంపరేచర్ అధికమైనప్పుడు అవి ఏం జరుగుతూ ఉంటాయి తప్ప వాటి యొక్క జీవన విధానాన్ని సాగించలేక అవి ఏ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఒక స్తబ్దమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే హీట్ కోమాగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనా, వీటన్నిటిని మనం దేన్ని బేస్ చేసుకుని అంటే టెంపరేచర్ టాలరెన్స్ని బేస్ చేసుకుని మన యొక్క జీవుల్ని ఇన్ని రకాలుగా మనం వర్గీకరించుకుంటూ వచ్చాం. అంటే సహన ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకుని జీవుల్ని యూరిథర్మల్ యానిమల్స్, టెరోథర్మల్ యానిమల్స్, ఎక్స్ట్రీమ్ థర్మల్ యానిమల్స్, మినిమమ్ టెంపరేచర్, మినిమల్ ఎఫెక్టివ్ టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్గా మనం వాటిని డివైడ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సెవెంత్ పాయింట్ మనం ఏది డిస్కస్ చేస్తూ ఉంటాము అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ గురించి మనం చూస్తూ ఉంటాం, లేకపోతే శీతల రక్త జంతువులు, లేకపోతే స్థిరోష్ణ జంతువులు అని మనం పిలుస్తుంటాం. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఓకేనా, శీతల రక్త జంతువులు లేక స్థిరోష్ణ జంతువులు అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రతను బట్టి మనము యొక్క జీవుల్ని రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, రెండోదికి వచ్చేసేటప్పటికి హిమియోథర్మిక్ యానిమల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే వాటినే స్థిరోష్ణ జంతువులు అంటాం, అంటే ఉష్ణ రక్త జంతువులను కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అండ్ ఇవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఎలా ఉంటాయంటే పరిసరాల ఉష్ణోగ్రతకు తమ శరీర ఉష్ణోగ్రతను వేం చేసుకుంటూ ఉంటాయంటే మార్చుకుంటూ ఉంటాయన్నమాట, చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అవి ఏ ప్రదేశంలో నివసిస్తూ ఉంటాయో ఆ ప్రదేశానికి అనుగుణంగా ఆ యొక్క బాడీ టెంపరేచర్ కూడా చేంజ్ చేసుకునే యానిమల్స్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ రెండోది హిమియోథర్మిక్ యానిమల్స్ అంటాము, లేకపోతే వాటిని స్థిరోష్ణ జంతువులు అంటాం, లేకపోతే ఉష్ణ రక్త జంతువులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, దీంట్లో ఈ జంతువులు ఎలా ఉంటాయి అంటే పరిసరాలలో ఉష్ణోగ్రత మారినా అంటే అవి ఏ ప్రదేశాల్లో ఏ జీవావరణ వ్యవస్థలో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క వ్యవస్థలో ఆ యొక్క పరిసరాల్లో టెంపరేచర్ చేంజ్ అయినా కూడా వాడి యొక్క బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వాటినే హిమియోథర్మిక్ యానిమల్స్ మనం పిలుస్తుంటే ఉష్ణ రక్త జంతువులుగా మనం చూస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏవిస్ అండ్ మ్యామల్స్ గురించి మనం చెప్పుకుంటాం, అంటే పక్షులు క్షీరదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో ఏం వస్తూ ఉంటాయంటే పైసెస్ కానీ, ఆంఫిబియన్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్గా మనం వాటిని చెప్పుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఓకేనా, అంటే వాటి యొక్క పరిసరాల్లో ఉండే శరీర ఉష్ణోగ్రతను బట్టి మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకుని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఆ యొక్క పరిసరాల ఉష్ణోగ్రతకు తమ యొక్క శరీర ఉష్ణోగ్రతను చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, వాటిని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాము. అండ్ హిమియోథర్మిక్ యానిమల్స్ అంటే పరిసరాలు ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా బాడీ టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ కనిపించిన వాటిని మనం హిమియోథర్మిక్ యానిమల్స్, లేకపోతే వాటిని ఉష్ణరక్త జంతువులు, లేకపోతే వాటిని స్థిరోష్ణ జంతువులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటాము అంటే ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, లేకపోతే యానిమల్ అడాప్టేషన్స్, విపరీత ఉష్ణోగ్రతలు అండ్ జంతువుల యొక్క అనుకూలనాలు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ యొక్క జంతువులు ఎటువంటి అడాప్టేషన్ కలిగి ఉంటాయి, ఇక్కడ రాస్తారు చూడండి. ఎయిత్ పాయింట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్
జంతువులు వాటి యొక్క అనుకూలన అడాప్టేషన్స్ ని ఏ విధంగా చేసుకుంటూ ఉంటాయి, ఆ యొక్క టెంపరేచర్ కు అనుగుణంగా యొక్క జంతువులు ఏ విధంగా మార్పు చేసుకుంటూ ఉంటాయంటే, సాధారణంగా మనం చూసినట్లయితే పరిసరాలు ఉష్ణోగ్రతకి అనుగుణంగా జీవులు ఏం చేసుకుంటూ ఉంటాయంటే అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి, సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్ అన్నిటిని కూడా ఆ యొక్క పరిసరాల్లో ఉండే ఉష్ణోగ్రతకి అనుగుణంగా అవి ఏం చేసుకుంటూ ఉంటాయంటమ్మా మార్పు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ లో మనం చూసినట్లయితే గ్యామెట్స్ ఏర్పడడం, లేకపోతే సీడ్స్ మొక్కల్లో విత్తనాలు ఏర్పడడం, సిట్స్ ఏర్పడడం, లేకపోతే సీడ్స్ అనేవి ఏర్పడడం, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ యొక్క ఉష్ణోగ్రతని ఆధారంగా చేసుకుని ఆ యొక్క జీవులు కానీ మొక్కలు కానీ వాటి యొక్క అనుకూల పరిస్థితులను అవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ మనం చూసినట్లయితే కొన్ని అనుకూల పరిస్థితుల్లో కొన్ని వృక్షాలు కానీ జంతువులు కానీ ఏం చేస్తూ ఉంటాయి అంటే మా ఆ యొక్క గ్యామెట్స్ కానీ సిద్ధ బీజాలను కానీ లేకపోతే బీజకోశాలు కానీ ఆ యొక్క యాక్సిన్ని కానీ ఉత్పత్తి చేసుకుని ఆ యొక్క ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ నుంచి అవి ఏం చేసుకుంటూ ఉంటాయంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క మరి అవి ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు రీప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ యొక్క ఎగ్స్ ఆ యొక్క టెంపరేచర్ స్పెర్మ్స్ అవన్నీ కలిపి వాటిని అన్నింటినీ ఏం చేసుకుంటూ ఉంటాయంటమ్మా వృక్షాలు జంతువులు ఏం చేసుకుంటూ ఉంటాయంటమ్మా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ లేకపోతే ఆ యొక్క లీవ్స్ కానీ లేకపోతే మొక్కల్లో మనం చూసినట్లయితే లీవ్స్ కానీ బయట కనిపించే యొక్క భాగాలు కానీ వేసవి కాలంలో ఏమవుతూ ఉంటాయి అంటే రాలిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి అన్నీ కూడా రాలిపోయినా కూడా ఆ యొక్క టెంపరేచర్ నుంచి ఆ యొక్క నీటి ఆవిరి ద్వారా ఆ యొక్క ప్లాంట్స్ని అవి ఏం చేసుకుంటూ ఏం చేసుకోగలుగుతూ ఉంటాయంట వాటంతటి అవే వాటిని రక్షించుకోగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ మనం చూస్తూ ఉంటాం కదా శీతాకాల సుప్తావస్థ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? దీంట్లో ఎక్కువగా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే వాతావరణ టెంపరేచరు చలికాలంలో ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో ఈ జీవు కొన్ని జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే మా యొక్క నేలల్లో నెరలు కానీ రాళ్ళ కింద కానీ బొరియలు చేసుకుని కానీ ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆ యొక్క టెంపరేచర్ తట్టుకొని పరిస్థితుల్లో లేక అక్కడే ఆ బొరియల్లో చాలా కాలం అవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఆ యొక్క ప్రాంతాల్లో వాటి యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి శీతాకాల సుప్తావస్థ అంటారు. అంటే ఇటువంటి స్టేజ్లో ఆ యొక్క మెటబాలిజం రేటు ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే అటువంటి స్టేజ్లో అవి బయటకు వచ్చే ఆహారాన్ని తీసుకోలేవు కాబట్టి ఆ యొక్క జీవక్రియ రేటు అనేది ఎలా ఉంటుంది చాలా లోగా ఉంటుంది అన్నమాట యానిమల్స్లో. అటువంటి సమయంలో ఆల్రెడీ వాటి యొక్క బాడీలో నిర్మించుకున్న యొక్క ఫ్యాట్స్ కానీ గ్లైకోజన్ కానీ అండ్ లేకపోతే మొత్తం అన్ని పదార్థాలను అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే వాటి యొక్క మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటుంది, హార్ట్ బీట్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే శీతాకాల సుప్తావస్థ అన్నమాట. అంటే ఏ జీవులు ఎక్కువగా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఆ యొక్క టెంపరేచర్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఇవి ఆ యొక్క బొరియల్లో నెరల్లో కానీ రాళ్ళ కింద వాటి యొక్క జీవన విధానం సాధిస్తూ ఉంటాయన్నమాట. అదే వామ్ బ్లడెడ్ యానిమల్స్ మనం చూసినట్లయితే ఇవి చాలా రకాల అడాప్టేషన్స్ కలిగి ఉంటాయి. అంటే ఉష్ణరక్త జంతువులు మనం ఏం చెప్పుకున్నాం పరిసరాల ఉష్ణోగ్రత మారినా కూడా బాడీ యొక్క టెంపరేచర్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు. కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్నా కూడా చాలా రకాల అడాప్టేషన్ కలిగి ఉంటూ ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే వాటి ఫర్ ఎగ్జాంపుల్ ఏవ్స్ మనం చూసినట్లయితే ఆ యొక్క టెంపరేచర్ నుంచి తట్టుకోవడానికి ఇక బాడీ పైన ఏమి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఫీదర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈకలు అనేవి మొత్తం కూడా శరీరం అంతా ఏర్పడి ఆ యొక్క ఉష్ణోగ్రత నుంచి శరీరాన్ని ఏం చేస్తుంటాయంటే కాపాడుతూ ఉంటాయి. ఓకే? అలాగే మ్యామిలియాకు మనం చూసినట్లయితే చాలా థిక్గా ఉండే స్కిన్ అనేది పైన ఏర్పడుతూ ఉంటుంది. ఆ స్కిన్ చుట్టూ కూడా ఇది ఏం చేస్తుందంటమ్మా ఆ యొక్క పరిసరాల్లో ఉండే టెంపరేచర్ నుంచి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ నుంచి ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా రకాల జీవులు ఇక ఎక్స్ట్రీమ్ టెంపరేచర్కి తగ్గట్టు వాటి యొక్క అనుకూలాలని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. వాటి యొక్క పరిస్థితుల్లో అంటే చాలా రకాల అడాప్టేషన్స్ అనేవి ఆ యొక్క జీవుల్లో
ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా, వీటిని మనం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అండ్ యానిమల్ అడాప్టేషన్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సిచ్యువేషన్ అంటాం, గ్రీష్మకాల సుఖావస్థ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాతావరణం చాలా ఆకుడుగా ఉండడం వల్ల, ఆహారం లభించకపోవడం వల్ల కొన్ని సమయాల్లో ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఈ యొక్క కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కూడా వేసవి కాలంలో ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క బొరియలు చేసుకుని వాటిల్లో నెలల్లో కానీ రాళ్ళ కింద కానీ నివసిస్తూ ఉంటూ ఉంటారు. వాటిని అటువంటి పరిస్థితిని మనం ఏమైనా పిలుస్తూ ఉంటామంటే గ్రీష్మకాల సుప్తావస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా రకాల ఇన్సెక్ట్స్ కానీ ఇన్వర్టిబ్రేట్స్ కానీ అన్ని కూడా గ్రీష్మకాల సుప్తావస్థని నిర్వహిస్తూ వెళ్తాయి అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం లంగ్ ఫిషెస్ మనం మాట్లాడుకుంటాం, ఊపిరితిత్తి చేపలను మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, యాక్చువల్గా పాయిసెస్ వచ్చేసేటప్పటికి రెస్పిరేషన్ వేటి ద్వారా జరుపుకుంటాయి అంటే గ్యూస్ ద్వారా రెస్పిరేషన్ మనం జరుపుకుంటూ ఉంటాయి పాయిసెస్. కానీ కొన్ని లంగ్స్ ఫిష్ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ప్రోటాక్టెరస్ కానీ నియోసెరటేడస్ కానీ ఇవన్నీ కూడా ఊపిరితిత్తి చేపలు అంటాం. ఊపిరితిత్తులు అనే నిర్మాణాలు వాటిలో అభివృద్ధి చెంది వాటి ద్వారా అవి ఏం జరుపుకుంటూ ఉంటాయంటే యొక్క శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటారట. ఓకే, ఇవేం చేస్తూ ఉంటాయి అంటే ఆ యొక్క నీటిలో నివసిస్తూ ఆ యొక్క నేలలు గొర్రెలు చేసుకుని ఆ శరీరం చుట్టూ కూడా ఒక మట్టితో కప్పబడిన ఒక కొకూన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారట, అంటే ఒక కోసము వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారట. ఓకేనా, ఆ సమయాల్లో ఇవేం జరుపుకుంటూ ఉంటాయంటే ఆ యొక్క లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుకుని అండ్ శరీరంలో స్టోరేజ్ అయిన ఫ్యాట్ అని అవి ఏం చేసుకుంటూ ఉంటాయటమా, ఆహారంగా తీసుకుంటూ ఉంటారట. అంటే ఒక ఎక్స్ట్రీమ్ యొక్క టెంపరేచర్కి వివిధ జీవులు వివిధ రకాలుగా అడాప్టేషన్స్ని చేసుకుంటూ ఉంటాయి. వాటి యొక్క అనుకూలనాలు అంటే వాటి జీవన విధానాన్ని సాగించడానికి అవసరమైన అనుకూలనాలు కూడా అవి ఏం చేస్తూ ఉంటాయటమా, సాగించుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్మల్ మైగ్రేషన్ మనం చూస్తూ ఉంటాం దీంట్లో. ఓకేనా, దాన్ని ఉష్ణ ప్రవాసము అని మనం పిలుస్తూ ఉంటాం. థర్మల్ మైగ్రేషన్ వలస పోవడం మైగ్రేషన్ అంటే, ఓకే, అంటే ఏంటి అంటే ఉష్ణోగ్రత నుంచి ఆ యొక్క ఎక్కువ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ నుంచి ఆ యొక్క జీవులు తప్పించుకోవడం కోసం, అంటే ఏంటి అంటే ఆ యొక్క జంతువులు తన యొక్క మనుగడ సాగించడం కోసం ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతాల నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలకి ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, వలస వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే థర్మల్ మైగ్రేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయిసెస్ మనం చూసినట్లయితే, చేపలు మనం చూసినట్లయితే వేడి ప్రాంతాల యొక్క నీటి నుంచి వేసవి కాలంలో ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, లోతైన ప్రదేశాలకు వలస వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఉపరితలంలో నివసిస్తూ కట్ల కట్ల మనం చూస్తూ ఉంటాం, అది ఎక్కువగా ఎక్కడ నివసిస్తూ ఉంటుంది, ఆ యొక్క ఉపరితల భాగంలో నివసిస్తూ ఉంటుంది. కానీ వేసవికాలం రాగానే ఆ యొక్క ఉష్ణోగ్రతను తట్టుకోలేక అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటమ్మా, ఆ యొక్క నీటి యొక్క చెరువు యొక్క అడుగుతలంలోకి వెళ్ళిపోయి నివసిస్తూ ఉంటారంట. ఓకేనా, ఇటువంటి మైగ్రేషన్ మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే థర్మల్ మైగ్రేషన్, ఆ యొక్క ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలకి జీవులు వలసపోవడాన్ని మనం ఎలా పిలుస్తూ ఉంటాము అంటే థర్మల్ మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఓకే, ఇది టెంపరేచర్ ఇక్కడ వరకు ఆఫ్ చేస్తాను, అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఎఫెక్టివ్ ఆఫ్ టెంపరేచర్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.